ఓ ఫ్లాట్ స్థలం కబ్జాపై జరిగిన వివాదం గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఫ్లాట్ ప్రభావం కొంతవరకు పడి రాజకీయాల్లో మార్పొచ్చింది. ఇది కొంతమంది రాజకీయ నాయకుల విశ్లేషణ. నేడు అదే ఫ్లాట్ కబ్జాల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. అన్ని హక్కులు తనకే ఉన్నాయని, కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని, ఆ ఫ్లాట్ను స్వాధీనం చేసుకోవడానికి నేడు వెళ్లడంతో ఆ ఫ్లాట్ వివాదం తాళ్లూరులో మరోమారు రచ్చరచ్చగా మొదలైంది. రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో ఆ వివాదం తాండూరు ఎస్పీ కార్యాలయానికి చేరింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు పట్టణ శివార్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో సర్వే నెంబర్ 5 నందు తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కటకం వీరేందర్ వారి అన్న ఇద్దరు కలిసి 760 గజల స్థలాన్ని 2015లో కొనుగోలు చేశారు. కొన్న తర్వాత అక్కడ కొన్ని నెలలకు ఒక బోరు వేయడంతో ఆ స్థలం మాదే అని పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఆ స్థలం జీపీఏ హోల్డర్ నేనని పేర్కొంటూ ఆ స్థలంలో కబ్జా చేశారని కొనుగోలుదారులైన కటకం వీరేందర్పై పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదు చేశారు. దీంతో ఈ బుధవారం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉండడంతో కటకం వీరేందర్ తన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాడు. దీంతో వీరేందర్కి చెందిన కొంతమంది, మరో వర్గంకు చెందిన కొంతమంది మధ్య తీవ్ర వివాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను పంపించారు. ఈ విషయంపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, ఇరు వర్గాల ఇర్ఫాన్ వారి అనుచరులు మరియు వీరేందర్ అనుచరులు డీఎస్పీ ముందు వాదోపవాదాలు వినిపించారు. అనంతరం వీరేందర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను కొనుగోలు చేసిన విషయాన్ని, జరిగిన సంఘటనను తెలిపారు. తాను మాజీ చైర్పర్సన్ మరిది కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని, కొన్ని నెలల తర్వాత అప్పటి నుంచి కొంతమంది ఇబ్బంది సృష్టించారని, కానీ ఇప్పటి వరకు సరైన పత్రాలను చూపించడం లేదని వాపోయాడు. సరైన లింక్ డాక్యుమెంట్లను చూపించకుండానే జీపీఏ హోల్డర్ అంటూ అక్కడ ఉన్న సర్వే నెంబర్లో ఉన్న స్థలాన్ని తమదే అంటూ దబాయిస్తున్నారని అన్నారు. మరోవైపు ఇర్ఫాన్ మాట్లాడుతూ ఆ స్థలం కొందరి నాయకుల అండదండలతో ఈరోజు ఏకంగా 100 మందితో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. వారిపై ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇది తనకు జీపీఏ చేయడం జరిగిందని, దీనిపై పోరాటం చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా తాండూరులో జరుగుతున్న ఫ్లాట్ భూవిషయంలో పలు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మేధావులు పలు వాదనలు వినిపిస్తున్నారు. తాండూరులో కొంతమంది జీపీఏ హోల్డర్స్ అంటూ అని హక్కు లేకున్నా కూడా తమ హక్కుదారులమని, భూ ఫ్లాట్పై పంచాయతీలు పెడుతూ భూ వివాదాలు సృష్టిస్తున్నారని అంటున్నారు. నిజమైన హక్కుదారులు మాత్రం ఇప్పటి వరకు కూడా తెర మీదికి తీసుకురాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి జీపీఏపై ప్రభుత్వం చట్టాలను తీసుకురావాలని అంటున్నారు. आप भी ला ले हाईकोर्ट से, लाया बाद यहाँ रुकाएंगे. కైసా వా ఓ పర్మిషన్ కై కో క్యాన్సిల్ వా సర్వే నంబర్ 51 ఏ బోల్కే వో బోలో ఓ జబో రోహిత్ రెడ్డి సాహబ్ కరే సో కామం కో ఏ సర్వే నంబర్ టోటల్ ఆప్ లో కానన్ బతాతా చున్న కానన్ కానన్ సే బాత్ కరేంగే ఈ 23 9 15 7 23 9
మన తర్వాత గవర్నమెంట్ నుంచి ఆయన కూడా ఇస్తున్నాడు, వీరేంద్ర రెడ్డి ఇస్తున్నాడు, ఏమో సర్వే నెంబర్ 5లో ఉన్నది. అయితే ఏం చేసిండు, సర్వే కండక్ట్ చేసింది డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు ఎప్పుడు వేసినా సర్వే రిపోర్ట్ పంచనామా అయింది. అంతా అయిన తర్వాత ఈ ఫ్లాట్ ఏదైతే చేయకుండా 51 మలడిపల్లి విలేజ్ అది కూడా అయినా సర్వే నెంబర్ 5 సైపూర్ విలేజ్ 5 సాయిపూర్ 51 మలడిపల్లి. అప్పుడు ఈసీ జీపీ వాళ్ళ రజాక్ భయ్ ఉంటాయి, రజాక్ భయ్ ఉమ్రాకు పోయింది, ఉమ్రాకు పోయిన ఫోన్ మీద చెప్పిండు అదే ధర ఏది ఉన్న ధర కార్ ఉన్నది చెప్పండి ఉన్నది కార్ ఉన్నది సౌదీలో మలడిపల్లి ఉందా 51 మలడిపల్లి అది ఆ ప్లేస్ ఏదైతే వర్క్ నడుస్తుందో ఇప్పుడు ప్రెస్ పాస్ అయింది వీళ్ళు అది దాదాపు ఒక 100-150 మంది ఉన్నారు అందరు మళ్ళీ తీసుకొచ్చి డామినేషన్ చేసుకుంటే పొజిషన్లో టిల్ డేట్ వరకు పట్టేదారు 2 లెక్కర్స్ 30 ఉంటారు పట్టేదారు ఇటువంటి పట్టేదారు తరఫున జీపీఏ రజర్ పట్టేదారు రహమాన్ మిస్టర్ రహమాన్ సార్ నాకు మిస్టర్ రహమాన్ అది 12 గుంటాస్ ఉంది రిమైనింగ్ ల్యాండ్, 51 రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే పార్ట్ ఉందో ఆయన ఇంతకుముందు గతంలో కూడా రజాక్ భాయ్ దుబ్బిన కంప్లైంట్ ఇచ్చింది వీరేంద్రన్న 5 సర్వే నెంబర్ 5 నా ప్లాట్ అని చెప్పి. అయితే 5 51 తేలాలంటే ఏం చేయాలంటే ఉన్న అప్పుడు అధికారులు ఉన్న పోలీసు రికార్డు ఉన్నాయి కదా సప్రెస్టర్ కానీ వీళ్ళు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కూడా వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే కూడా 2 సార్లు 5 కిందికి రాదు 51 కిందికి వస్తారని చెప్పి రిజెక్ట్ కూడా చేసింది మాట్లాడేది పోతుంది. ఇప్పుడు అంతా జరుగుతున్నారు, మీరు ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నారు, ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? 150 మెంబర్స్ 200 మెంబర్స్ జమ చేసుకొని చేస్తే దాని క్రిమినల్ యాక్టివిటీస్ మనకు అవసరం లేదు. ఏమైనా ఉంటే న్యాయం ఉంది, చట్టపరంగా పోవాల్సిన పని మనది, చట్టపరంగా పోవాలి అంతే. నేను కూడా ఇప్పుడు కాల్ ఫ్యాక్చర్ నేను డైరెక్ట్ ఇంటికి ఇంట్లోకి వెళ్ళి సార్ దగ్గర వచ్చిన. ఇప్పుడు డాక్యుమెంట్ చూపించారా, ఏమైనా కంప్లైంట్ కూడా ఇచ్చారా? అన్నీ చూపించినాము సార్, చూసిండు కంప్లైంట్ కూడా ఇప్పుడు ఇచ్చినాం. ఇచ్చిందా ఇప్పుడు జస్ట్ ఇస్తాం మళ్ళీ ట్రెస్ పాస్ అయిందని మళ్ళీ ఒకసారి ఛాన్స్ బేసిక్ గా ట్రెస్ పాస్ కేసు ఉంటే మళ్ళీ అదే ల్యాండ్ సేమ్ ట్రెస్ పాస్ అంటే అబ్దుల్ రెహమాన్ అనేటైన మన తాండూరు మినిస్టర్ చందు మహారాజ్ గారి భార్య సరోజిని దేవి గారి పేరు మీద 1 ఎకరాలు 37 గుంటల్లో 5 నెంబర్ సర్వే నెంబర్లో కొన్నాడు. అది మన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి భర్త వెంకటయ్య గారికి ఉంటే అది మేము కొన్నాము. దాదాపు 38 డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నది. రహమాను గారికి అమ్మింది, భార్యకు సరోజిని దేవికి అమ్మింది 1 ఎకరం 37 గుంటల్లు. ఆమె ప్లాటింగ్ చేసి దాని లోపల ప్లాట్ నెంబర్ 1 కోటరికి ధనలక్ష్మి అంటే పద్మేశ్వరి భార్య పేరు మీద అమ్మారు. అది నేను కొనుక్కున్నాను. కోటి వెంకటేశ్వర తమ్ముడు పద్మాశెట్టి భార్య పేరు మీద ధనలక్ష్మి పేరు మీద నేను కొన్నా ఇది ఈ ప్లాట్. ఇది వీళ్ళ ఉన్న డాక్యుమెంట్. నేను కొన్న ప్లాటు మా అన్న పేరు మా నా పేరు కలిపి డాక్యుమెంట్ ప్లాట్ నెంబర్ 1 2 భాగాలు కలిసి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్ డీడ్లు. ఇది మా ఎల్ఆర్ఎస్ కూడా మొత్తం కట్టిందే ఉన్నది. ఎల్ఆర్ఎస్ మున్సిపల్ది ఎల్ఆర్ఎస్ కూడా అయిపోయింది. దానికి మనకు కోర్ట్ లోపల ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు మన 28 జూన్లోనే మనకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. కోర్టులో ఉన్నది నాకు ఏమంటారు డాక్యుమెంట్ పరంగా మనకు ఇచ్చిన నేను కొన్న ల్యాండు నా సర్వే నెంబర్లో నేనున్నా. వాళ్ళు ఏదో కావాలని కన్స్ట్రక్షన్ లేదని ఏదో ఒకటి సృష్టించాలనే ఉద్దేశంతో 51 వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. అంతకు మించి ఏం లేదు, ఎటువంటి పేపర్ లేదు. 2015లో నేను కొన్నా, 2018లో నేను వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్తారు, జీపీఏ చేసుకున్నామంటారు, ఏమేమో చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు.
వాళ్ళు తెలియజేస్తారు. ఓనర్ లేని ఇప్పుడు ఎవరో మనం నేను ఈయన గురించి ఆయన గురించి ఆయన వచ్చి తప్పుడు సంకేతాలు ఎవరు కూడా ఒక ఇప్పుడు ఎమ్మెల్యే గారు తమ్ముడు వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయిందంటే ఒకరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా మాకు న్యాయం జరగాలని వస్తారు కాబట్టి ఎవరికి కూడా న్యాయం జరుగుతుంది. అన్యాయం ఎవరికి జరగదు తాండూరులో. ఇప్పుడు ఎవరివైతే వాళ్ళు వాళ్ళకి ట్రెస్పాస్ కేసు అంటే మేము అక్కడ బోరింగ్ 1 ఇయర్ కింద చేసినప్పుడే కావాలని కేసు చేసింది. అది అంతవరకే ఉందండి. 1 ఇయర్ నుంచి మరి ఎందుకు ఊరుకున్నారు మరి ఇంతవరకు? ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ ఉన్నాయి 30 సంవత్సరాల నుంచి లింక్ డాక్యుమెంట్స్. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ తెచ్చి చూపిస్తే అయిపోతుంది. లింక్ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ వాళ్ళది ఏముంటే చూపించమన్నంటే ఏదన్నా పేపర్లు తెచ్చి ఇది నాది ఉన్నదని ఆయన అనాలి. ఎవరెందుకు ఒకరిని బంధం చేసిన ఎందుకు? ఇప్పుడు కష్టపడి మీ అసెంబ్లీలో ఒక ప్లాట్ కొంటారు, సర్వే నెంబర్ అంతా కూడా మనం ఇది చేయం, సర్వే చేయం కదా. ప్లాట్లో 30 అవుతాయి 30లో ఒక ప్లాట్ అనేది 200 గజాలది నీకు చూపించినప్పుడు అది అద్దులు ఆజుబాజులో ప్లాట్ల నెంబర్ వేస్తాం అంతే తప్పించి టోటల్ సర్వే చేసి ఇదే ప్లాట్ మిగిలింది అనడం తప్పు. అది రోడ్లలో కూడా పోయి ఉంటుంది వాళ్ళ ల్యాండు. గతంలో 80 ఫీట్లు ఉన్న హైదరాబాద్ రోడ్డు ఈరోజు 150 అయింది. 150 నుండి అప్పుడు సింగిల్ రోడ్డు 90లో సింగిల్ రోడ్డు, ఇప్పుడు డబుల్ రోడ్ అయి 4 లైన్ అవుతున్నది. ఆ 4 లైన్లో జరిగిండొచ్చు అక్కడ అద్దులు బద్దులు వల్ల రోడ్లు వెళ్ళిపోయి ఉంటాయి. ఎందుకంటే సబ్స్టేషన్కి వెళ్ళి సబ్స్టేషన్ ముందల నుంచి ఇక్కడ దాకా వాళ్ళ సర్వే నెంబర్ వస్తుంది 51 ఆ రోడ్ నెంబర్ ప్రకారంగా రోడ్లలో పోయి ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఓనర్ వచ్చి సర్వే చేసి వీళ్ళు కడుతున్నారు, కట్టినప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఏదని ఉంటే ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి అది వాళ్ళు కూడా యాక్టిఫై చేసుకోవచ్చు స్వతహాగా ఉంటే. ఓనర్ వచ్చి చూపిస్తే కరెక్ట్ ఉంటుందని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనేటైనా నీకు మంచి చేయొచ్చు, నాకు మంచి చేయొచ్చు, ఎవరికైనా మంచి చేయొచ్చు. ఇప్పుడు ఆపద ఉన్నోడు ఎవరన్నా వాళ్ళ ఆపద కోసం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అరే మంచి ఇప్పుడు అన్నకి పని ఉన్నది ఆఫీసర్ చెప్పంటే చెప్తారు ఎవరే కానీ లీడర్. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక లీడర్ని బద్లాం చేయకుండా గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతున్నదో మీ అందరికీ కూడా తెలుసు. తాండూరులో ఎన్ని ల్యాండ్లు అన్యాక్రాంతమైంది, ఎన్ని ల్యాండ్లలో ఇన్వాల్వ్మెంట్ అయినరు గత లీడర్లు. ఈరోజు అంటున్న మాటలు వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడడం సబబు కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న రావచ్చు పెద్ద రావచ్చు మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమంటని అడుగుతారు. అడిగినప్పుడు దానికి చెప్పడం తప్పైతే అందరు తప్పు చేసినట్టే ఒక ఆరు కాబట్టి చెప్పమంటారు. ఒక మీడియా వాళ్ళు రాండానా గీడ సమస్య వస్తున్నదంటే మీరు కూడా వస్తారు. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చిండ్రు? ఓ సమస్య ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా వచ్చిండ్రు. దానికి కూడా న్యాయం అనేది ఉంటుంది. ఆ న్యాయం అనేది ఓనర్ వచ్చి వాళ్ళకు చూపించినప్పుడు ఇది కాదని వీళ్ళకి చెప్పినప్పుడు 3 డాక్యుమెంట్లు చేంజ్ అయినంతో ఈ ఓనర్లు ఇక్కడ పోయినరు. 30 సంవత్సరాలు 89లో చందుమహారాజు భార్యతో చందుమహారాజు భార్యతో కాకుండా కోటి వెంకట ఈయనకు ఇది చేసిండు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.